గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెన్ల మండలంలోని కొండలరాముని పాల గ్రామానికి చెందిన దార్ల ప్రభదోషపై దాడి చేసిన అగ్రకుల ముద్దయిలను అరెస్ట్ చేయాలని నూజెన్ల మండల మాల మహానాడు అధ్యక్షుడు గుడిపూటి యేశురత్నం అధ్యక్షన మండల తహశీల్ కార్యాలయం వద్ద నియోజకవర్గ కమిటీ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదావరి జాన్పాల్ పాల్గొని నిరసన కార్యక్రమం చేపట్టారు జాగలమూడి చంద్రబాబు జాగర్లమూడి అశోక్ జాగలమూడి వెంకట్రావు మాదాల సురేష్ పారాహరిలు కులదోషలకు దిగి దాడి చేసిన ముద్దలను నేటికి అరెస్ట్ చేయకపోవడం వల్ల బాధితులను సాక్షులను బెదిరిస్తూ వారి పెన్షన్ నిలిపివేయడం జరిగింది ఇటువంటి ముద్దైలను తక్షణమే అరెస్ట్ చేయించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పెన్షన్ నిలిపివేయడానికి కారణమైన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని జరిగిన విషయం ఎండివోకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అధికారుల నిర్లక్ష్యం వల్లనే దాడులు జరుగుతున్నాయని గోదావరి జానపాల్ ఆవేదన వ్యక్తం చేశారు

అదే గ్రామానికి చెందినటువంటి కమ్మకుల అహంకారులు జాగర్లముడి చంద్రబాబు జాగర్లముడి అశోక్ జాగర్లముడి వెంకట్రావు మరియు పారాహరి మాదాల సురేష్ అనేటటువంటి దురహంకారులు ఓ మాలకులానికి చెందిన ప్రభుదాస్పై కులదూషణకు దిగి దాడి చేసినటువంటి కేసులో మరి ఆనాడు అక్కడ ఉండబడేటటువంటి ఎస్ఐ కేసుని ఎఫ్ఐఆర్ చేసి మరి డిఎస్పి గారి విచారణ జరిపిన అనంతరం ఆ కేసులో ఎవరైతే ముద్దాయిలుగా ఉండబడేటటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేశారని అలాగే కేసులు నమో నమోదు కాబడినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని ఓ పక్క మాలమానాడు దళిత సంఘాలు అడుగుతూ ఉంటే ఆ కేసులో సాక్షిగా ఉండబడినటువంటి బీసీ కులానికి చెందిన కొమ్మనపోయిన కొండలు అతను ఒక వికలాంగుడు అయి ఉండి జరిగినటువంటి విషయాన్ని కళ్ళతో చూసి తన నోటుతో మరి డిఎస్పి గారికి జరిగిన వాస్తవాన్ని చెప్పినందుకు ఆ గ్రామంలో ఉండబడేటటువంటి వ్యక్తులు పంచాయతీ సెక్రటరీ దగ్గర నుండి మరి అక్కడ ఉండబడేటటువంటి ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో చంద్రబాబు అశోక్ లాంటి కొంతమంది వ్యక్తులు అతని ఔటితరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ద్వారా అతనికి రావ రావాల్సినటువంటి పెన్షన్ని నిలిపివేసి మరి మీరు ఎస్సీ ఎస్టీ కేసుల్లో సాక్షులు చెప్తారా సాక్ష్యం చెప్తే మీ అంతు చూస్తామని బెదిరింపు వ్యాఖ్యలకు దిగే విధంగా అతను పెన్షన్ ఆపేసి మరి ఇంకా ఆ గ్రామంలో భయప్రాంతులు చేసినటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈరోజు మాలమానాడు నియోజకవర్గం మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూజిల్ల మండల తహసీల్దార్ గారికి ఓ వినతం ఇచ్చాం ఇస్తూ మేము ఒకటే మాలమానాడు ద్వారా చెప్తా ఉన్నాం మీరు ఎవరైతే కులహంకారంతో విర్రవీకి దళిత గిరిజనుల మీద దాడులు చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ దేశ వారసత్వాన్ని భారత రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ వారసలో మేము మీరు మామే దాడులు చేస్తూ ఉన్నారు మీరు మమ్మల్ని అణచివేస్తా ఉన్నారు మమ్మల్ని ఇంకా అంట్రాంతరంతో చూస్తాం ఉన్నారు కానీ మీకు ఈరోజు ఈ దేశంలో ఉండటానికి ఈ దేశంలో ఓటేయడానికి ఈ దేశంలో మీ భవిష్యత్తు నిలబడటానికి మా దేవుడు అంబేద్కర్ అని మర్చిపోతా ఉన్నారు గుర్తు పెట్టుకోండి కబర్దార్ ముర్కుల్లారా ఈరోజు మేము డిఎస్పీ గారికి కూడా ఎస్పీ గారికి కూడా జిల్లా కలెక్టర్ వారికి కూడా ఇక్కడ ఉండబడినటువంటి తహసీల్దార్ గారి ద్వారా ఓ రిప్రజెంటేషన్ పంపిస్తా ఉన్నాం మొద్దాయిల్ని అనుకోకుండా జరిగిన సంఘటన అయితే కాదు దార్లా ప్రభుదాస్ మీద కావాలని కక్షతోటి ఓ దళితుడు ఆర్థికంగా ఎదుగుతున్నాడని ఓ దళితుడు వ్యాపారపరంగా ముందుకెళ్తాడేమోనని కక్ష గడ్డ అతని మీద దాడి చేశారు దాడి చేసి మీరు మరి పశ్చాత్తాపొందించడమే కాక మరి సాక్ష్యం చెప్పినటువంటి మరో బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని కూడా భయభ్రాంతులు చేస్తూ బెదిరింపు వెక్కలు చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా ముద్దాయిలు బయట ఉండం కన్నా రిమాండ్లో ఉండటమే మంచి పరిణామాన్ని మేము డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ మరి వాళ్ళని కనుక అరెస్ట్ చేయకపోతే ఈరోజు మండల తహసీల్దార్ కార్యాలయానికి నిరసన కార్యక్రమం తెలియజేశాం మీరు ఏదో పదుల సంఖ్యలో వస్తారనుకుంటే ఊహిస్తే అది మంచి పద్ధతి కాదు వందల వేలాది మంది రోడ్లు ఎక్కుతాం ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేస్తాం జిల్లా కలెక్టర్ ఆఫీసులని ముట్టడిస్తామని మాలమానాడు ద్వారా హెచ్చరిస్తూ మొదలనే తక్షణమే అరెస్ట్ చేయాలని మాలమానాడు ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం